విశాఖలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన హోంమంత్రి అనిత, గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న జైలు చాలా దారుణంగా ఉన్నాయని, ఈరోజు విశాఖలో అరిలోవల్లో ఉన్న జైలును సందర్శించడం జరిగింది. ఈ మేరకు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని లోకలాంటి మాట్లాడితే అది రాజకీయంగా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్ గా కూడా సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి రోజు కనిపించింది. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్న. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్ కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రిజన్స్ లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాళ్ళకి ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు ఉన్నాయి కదా. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గాంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలా మంది గిరిజనులు ఈరోజు ఇబ్బంది పడే కనిపిస్తున్నారు. నేను గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకర సంఘటన ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పన్నుకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు, ఇలా కోట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మంది అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకుని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గరదే 70 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. వెరీ గుడ్ సార్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది డిఎడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డిఎడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వారికి డిఎడిక్షన్ సెంటర్స్ మనకి కేజీఎస్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉండదో ఉంది. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడ్డో 30 బెడ్డో కనుక ఇన్ పేషెంట్లు కనుక ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే లోపల చాలా మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ బిజినెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా ప్యాకెట్స్ చేసేటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి చేస్తారట, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక అడిక్షన్ సెంటర్ డిఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందని ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్తున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సిఇఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి. వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళు జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకుని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తో కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో చాలా మంది క్వార్టర్స్ కూడా నేను చూసుకుంటాను. పోలీస్ క్వార్టర్స్ శ్రీనివాసంలో చాలా మంది పోలీస్ క్వార్టర్స్ కొనే మీకు చెప్పాను. ఈవెన్ 5 సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ వెహికల్స్. ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందెళ్తుందంటే వెనకాల మనం ఒకసారి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా ఇది ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో చేసేసాం అన్నది కాకుండా అసలు వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్, దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా, నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా, ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ ఒక పీరియడ్ పెట్టుకొని
దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలన్నది అయితే నా ఆలోచన. సెంట్రల్ జైల్లో కొన్ని ఇండస్ట్రీస్ కూడా రన్ అవుతున్నాయి, వాటిని ఇంకా అప్గ్రేడ్ చేసే ఆలోచన, ఇంకేదైనా అంటే మెరుగైన నిపుణులతో ఏదైనా శిక్షణ తప్పకుండానండి. విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చేశాను, బైండింగ్ లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఇక్కడ నుంచి సప్లై. ఈ రోజు వాళ్ళు నాకు దీనికి ఒక హానర్ కింద కూడా ఒక ఇచ్చారు షీట్స్ లాంటివి, జైల్లో యూజ్ చేసేవాళ్ళకి. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తారు. సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అనే వాళ్ళు కూడా లోపల ఉన్నారు, వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలా మంది టెక్నీషియన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా కనుక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా బయటకెళ్లే పరిస్థితి లేదు, వాళ్ళ కుటుంబాలు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి లేదు, బెయిల్ రాదు. సో అందులో మైనర్స్ ఉన్నారు, యువకులు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే జైల్లో అలా మగ్గడమైనా అంటే ఇది కూడా లీగల్ గా ఎంతవరకు, నేను ఏంటంటే నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ద్వారా జనాలకి. అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను, ఏంటంటే నువ్వు ఎందుకు నీ రోజులు బట్టి ఉన్నావంటే నాకు బెయిల్ వచ్చిందండి బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను. ఏంటి షూరిటీ? ఒక ఎస్టేట్ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టాను, ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా దించాను. ఎందుకంటే వాళ్ళు 10,000 5,000 గాంజాని అక్కడికి ఇక్కడికి సార్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇల్లు వాటిని ఉండదని మనం అనుకోలేము. బేసికల్గా ఒక ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంది, గవర్నమెంట్ మనం ఎక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉంది. సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది? నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా. నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఒక సెక్రటరీ హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి షూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది పెట్టారు. నేను మళ్ళీ చెప్పాను అదే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మీరు కొన్ని ఎవరు రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే టాలెట్ చేయకుండా వాళ్ళకి వెళ్ళవాలంటే జరగాలి. కానీ నిజంగా తప్పు చేసుకుంటే ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఏడు సంవత్సరాల పిల్లలు డ్రగ్స్ గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు